ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దరఖాస్తుదారులతో దద్దరిల్లిన జూలపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరామనారావు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలి పెద్దపల్లి ఆర్డీఓ మధుమోహన్. పెద్దపల్లి ట్రీటీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో కమ్యూనిటీ పోలీసింగ్ పై అవగాహన సదస్సు విద్యార్థిని విద్యార్థులు రక్తదానం చేయాలన్న ఎస్ఐ మహేందర్. శ్రావణ చివరి శుక్రవారం సందర్భంగా పెద్దపల్లి శ్రీ సత్యసాయి బాబా సేవా మందిరంలో ప్రత్యేక పూజలు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి సంఘీభావం. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. నిత్యావసర సరుకుల ధరలు పెరగడం పట్ల నిరసన. బహుజనులంతా రాజాధికారం వైపు పయనించాలి బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష. నిరుపేద యువతి వివాహానికి కేసీఆర్ సేవాదళం ఆర్థిక సహాయం. జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ కు కృతజ్ఞతలు తెలిపిన పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికుల ధర్నా. కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్. పెద్దపల్లిలో రాతి పరివార్ ఆధ్వర్యంలో గోకులాష్టమి వేడుకలు. ఆకట్టుకున్న కృష్ణుని జీవిత ఘట్టాల బొమ్మలు. ముత్తారం గ్రామంలో డ్రైనేజీ లేక సిసి రోడ్డుపైన నిలుస్తున్న వర్షపు నీరు సమస్యను పరిష్కరించాలని కోరుతున్న గ్రామ ప్రజలు.